కొద్ది రోజుల క్రితం విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఒక దుర్ఘటనలో దాదాపుగా 18 మంది ప్రాణాలు కోల్పోవటం, 60 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. అది జరిగినటువంటి 2వ రోజునే పరవాడ ఫార్మాసిటీలో మరొక ఘటన చోటు చేసుకుంది. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే, ఈరోజు ఈ ఘటనలకు కారణం గత ప్రభుత్వం అని, గత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్కు సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించి వారు సరైనటువంటి నిబంధనలను పాటించకుండా కంపెనీల వద్ద డబ్బులు తీసుకుని సరైనటువంటి సేఫ్టీ ఆడిట్లు నిర్వహించకపోవటమే దీనికి కారణమని, ఈ పాపమంతా గత ప్రభుత్వం అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దీనికి సంబంధించి విశ్రాంత ఐఏఎస్ అధికారి అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈఎన్ఎస్ శర్మ గారు, సో ఈయన ఒకసారి మీరు కొద్దిగా వెనక్కి వెళ్తే 2 నెలల క్రితం ఏదైతే రిషికొండ మీద ఘటన ఈ ఉన్నాయి కదా బిల్డింగ్స్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు నిర్మించాడు అని చెప్పి వార్తల్లో వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయన లేఖ రాశారు. ఆ తర్వాత కూడా ఆయన మరొక లేఖ రాయటం కూడా జరిగింది. తెనేటి పార్క్కి సమీపంలో విశాఖకు సంబంధించినటువంటి జీవీఎంసీ అధికారులు ఇక్కడ సమ్ కన్స్ట్రక్షన్స్ నిర్మించబోతున్నారు, ఇవి పర్యావరణానికి అనుకూలం కాదు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, పర్యావరణం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా ఈయన ఒక లేఖ రాశారు. సో దాంతో పవన్ కళ్యాణ్ స్పందించడం, దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఆయనే మరలా ఒకసారి ఇప్పుడు లేఖ రాయటం జరిగింది. ఈ లేఖ సారాంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయదగినటువంటి వ్యాఖ్యలు కావు. ఎందుకని అంటే, తప్పు జరిగింది అంటే దీంట్లో కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే ఉండదు, కంపెనీలకు సంబంధించినటువంటి అధినేతల నిర్లక్ష్యం కూడా ఉంటుంది, కాబట్టి కంపెనీ అధినేతల మీద చర్యలు చేపట్టాలి. వివిధ కంపెనీలలో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి అంటే దానికి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకుని శిక్షించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేపట్టాలి. అలాగే 2014 నుంచి 2019 మధ్యలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి, దాదాపుగా 25 ప్రమాదాలు ఆ సమయంలో జరిగాయి. సో అప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సో ఇప్పటికైనా వీటి మీద చర్యలు తీసుకోండి. వరుస ప్రమాదాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఆయా కర్మాగారాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి, కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకుని బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలే తప్ప గడిచినటువంటి ప్రభుత్వాల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నిందలు వేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన చంద్రబాబుకు ఒక లేఖ రాయటం జరిగింది.